నమస్కారమండి. శ్రీ ఎల్ఎస్ రమేష్ గారు చేసినటువంటి 72 మైల కట్టరాగాల బాహ్య దృశ్య చిహ్నమాలిక. ఈ 72 మైల కట్టరాగాలు తెలుసుకోవాలంటే అది చాలా కష్టమైన ప్రక్రియ అని మనకు నానుడి అంత తేలికేమి కాదని పెద్దవాళ్ళు చెప్తుంటారు. మీరేం చేశారంటే అసలు 72 మైల కట్టరాగాలు తెలియాలంటే అసలు సంగీతం తెలియక్కర్లేదు అని బల్ల గుర్తు చెప్పేశారు. ఎలా చెప్పారంటే, ఈ పట్టిక కనుక చూశారంటే ఇంతకు ముందు మనకి ఇలాంటి పట్టిక ఉంది. ఆ పట్టికలు ఏముంటాయి, సింబాలిక్గా ఉండదు, అది రాగం, ఆ రాగ స్వరస్థానాలు ఉంటాయి, అది ఉన్నది. మీరేం చేశారు, రాగం పేరు ఒక్కడ తప్ప స్వరస్థానాలని విజువల్గా చూపించారు. కీబోర్డ్ అంటే వాళ్ళందరికీ తెలిసిన సాధనని, అందులో సా అంటే ఎక్కడ, రీ అంటే ఎక్కడ, ఆ రీ ఏమిటో కూడా తెలియక్కర్లా. ఈ పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే మేనకత్ రాగాల్లో మూడు నీళ్లు ఏ నీయేదో తెలియక తలకాయలు పదగొట్టుకుంటూ ఉంటారు. మీరేం చేశారంటే అసలు మీకు సంగీతం వద్దు, కీబోర్డ్ మీ దగ్గర ఉంటుంది కదా, నేను కీబోర్డ్లో ఎక్కడైతే సూచించానో అది వాయించేయండి, మీకు ఆ రాగం వస్తుందన్నారు. ఇంతకన్నా సులభతరం ప్రపంచంలో ఎవరు చేయగలరు 72 మైల కట్టరాగాల్ని. కాబట్టి నా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ దిక్సూచిని, ఈ స్వర దిక్సూచిని, 72 మైల కట్టరాగ దేవతల స్వర దిక్సూచిని మనందరం ఉపయోగించుకుందాం, మన పిల్లలకి చెప్పుకుందాం, మన పిల్లలకి ఇది అందిద్దాం. జనరేషన్స్ టుగెదర్గా కొన్ని వేల సంవత్సరాలు సంగీతం బ్రతికున్నంతకాలం మీరు చేసిన ప్రయోగం బ్రతికుంటుంది. అంటానికి నిదర్శనం ఏంటంటే, యూ మేడ్ ఇట్ యాజ్ ఈజీ. ఎప్పుడైతే మీరు సులభతరం చేశారో ఆటోమేటిక్గా బ్రతుకుతుంది. మీరు ఎప్పుడైతే కష్టతరం కంపోజ్ చేశారో ఎంత మొత్తం మీకోసం ఇంత కానీ ఎక్కడ బగలేదు, చరిత్రలో కలిసిపోతుంది. మీరు చాలా సులభతరం చేశారు కాబట్టి ఇది చరిత్రలో, సంగీత చరిత్రలో ఒక పుటగా మిగులుతుందని నేను నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ.